నమస్కారం డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీకు తెలుసు మన డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ఈ యూట్యూబ్ ఛానల్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే సామాన్య ప్రజలకు దంత పరిజ్ఞానాన్ని అందించడమే ఒక ముఖ్య లక్ష్యం అనమాట మన నాగేశ్వరరావు గారు సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంతో ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే మా ఈ ఛానల్ మీరు ప్రతి ఒక్కరికి చెప్పండి తెలియచేయండి ఈ కరోనా ఉన్న టైంలో ప్రతి ఒక్కళ్ళు బయటకు వెళ్ళలేము సో హ్యాపీగా ఇంట్లో ఉండే యూట్యూబ్ ఛానల్లో మన దంత సమస్యలు మనం హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట సో ఇంకెందుకు మరి ఈ రోజు కూడా మరికొన్ని దంత సమస్యల గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా సార్ మరి ఫ్లోరోసిస్ వచ్చిన పళ్ళకి క్యాప్ అనేది వేయించుకోవచ్చు అంటారా కొంతమందికి ఫ్లోరోసిస్ అంటే వాటర్లో ఇప్పుడు వన్ పార్ట్ పర్ మిలియన్ కంటే క్లోరాయిడ్ శాతం ఎక్కువ ఉండటం వల్ల పంటి మీద మచ్చలు అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే కొంతమందికి ఒక్కొక్క పన్ను మీద ఉంటుంది కొంతమందికి రెండేసి పళ్ళు మీద ఉంటుంది కొంతమందికి ఆరు పళ్ళు మీద కూడా ఉంటుంది కొంతమందికి పళ్ళు అన్నీ కూడా ఫ్లోరోసిస్ ఉంటుంది ఇప్పుడు పళ్ళు అన్నీ ఉన్నా మనం అన్నిటికి మనం ఈ క్యాప్స్ కానీ లేకపోతే బ్రిడ్జ్ కానీ వేయించుకోలేం కాబట్టి మనం ఈ ఎదర పళ్ళు అంటే ముఖ్యంగా పై పళ్ళు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ ఇక్కడ ఈ కెనైన్ నుంచి కెనైన్ వరకు అంటే ఈ ఆరు పళ్ళు మనం చేంజ్ చేసుకుంటే అంటే ఈ ఆరుపళ్ళు మనం నవ్వినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఈ ఆరుపళ్ళు మాత్రమే అన్నమాట ఈ ఆరుపళ్ళని మనం ఈ బ్రిడ్జ్ చేయించుకోవటం కానీ లేకపోతే వాటి మీద ఈ కాస్మోటిక్ ఫిల్లింగ్ కాంపోజిట్ ఫీలింగ్ అని ఉంటుంది లైట్ క్యూర్ మెటీరియల్ తోటి కాంపోజిట్ ఫీలింగ్ ఉంటుంది ఈ మెటీరియల్ తోటి ఫిలప్ చేసుకోవడం చేసినట్లయితే అప్పుడు పళ్ళన్నీ కూడా తెల్లగా ఉంటాయి ఇట్లా పైన చేసినట్లే కింద కూడా చేసుకున్నట్లయితే పళ్ళు కింద పళ్ళు ఈ ఆరు పళ్ళు ఈ ఆరు పళ్ళు ఈ పన్నెండు పళ్ళని చేయించుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా ఈ ఫ్లోరోసిస్ పళ్ళు యొక్క బాధ అనేది తగ్గుతుంది అన్నమాట అంటే ఈ పళ్ళుతోటి చాలామంది కూడా మేము మా దగ్గరికి వస్తూ ఉంటారు కదా ఈ పళ్ళని ప్రతీ నిమిషం చూసుకుని చాలామంది బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆ ప్రతీ నిమిషం అట్లా బాధపడే బదులు ఇట్లాగా క్యాప్స్ కానీ లేకపోతే బ్రిడ్జ్ కానీ వేయించుకున్నట్లయితే వాళ్ళకి బాధ ఉండదు తర్వాత వాటి గురించి అనుమానం అంటే ఏ విధంగా బెంగళకండగా ఉండవలసిన పరిస్థితులు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి అలాగే మా డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి